రాజాపూర్ మండల కేంద్రంలో పట్టభద్రుల ముఖ్య సమావేశం ఆకాష్ గ్రాండ్ హోటల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవి సురభివాణి దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులు అందరికీ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి కూలంకషంగా వివరించారు. अरे तुमको वाले अंदर खर्च पड़ना आई उन्ना मुठा पंचायत एपड़े बीजेपी प्राबल्य तग्दो पद पद हईदराबाद बीजेपी अंत कर्फ्यूल मत कर्वे कुटाटे लुड़े इनको हईदराबाद कर्फ्यू आड़े कर्फ्यू अंदा इवन मन हईदराबाद कर्फ्यू इनकी वाले कर्फ्यूरा నెల నెల ఖర్చు పెడితే ఎంతో మంది జీవితాలు ఖర్చు వ్యాపారంతో నష్టపోయారు. అది కూడా కేవలం బీజేపీ ఎంఐఎం కలిసి కన్ఫ్యూజ్ పెట్టే తప్ప డ్రామా చేసే తప్పది కావాలి అనుకునే కాదు. అనగా ఈ ముస్లిం లీగల్ పంచాయతీ రెడ్డి వాళ్ళు అరే ఉదయం రావు ఇద్దరు కాదు లాడాకే అమలు ఇక్కడ రోజు లేదు అక్కడ నలుగురు లేదు ఇందుకు కొంచెం అది కూడా 10 రోజుల్లో మన వాపర్కునే 5 లక్షల రూపాయల కుటుంబ ఖాతాలో వస్తాయి. ఇలా కుటుంబానికి 5 లక్షలు మామూలుగా కాదు, ఆ కుటుంబ ఖాతాలో ఉంటుంది. మరి ఈ వెంకటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కావాలి రైతు రైతు బంధువుల రైతు బీమా రావాలి. మరి రైతు బీమా అనేది ఇంత గొప్పగా పనిచేస్తాం. చాలా మంది వేలాది మందికి ఇలా ఆశ్రయం ఇవి గ్రామాలకు అందరూ తెలిసి వచ్చింది. ఇవి గ్రామాలు వచ్చాయి. రైతు బీమా అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేసి రైతు ఎవరైనా మనకు 5 లక్షలు వస్తున్నాయి. ఒక్క రూపాయి రైతు ఖర్చు పెట్టలేదు, ఆఫీసు తెలుతలేదు, దరఖాస్తు పెడతాడు, లీడర్షిప్ తెలుతారు, పని చేస్తాడు, కానీ చనిపోయి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. నువ్వు సొంతంగా ఇన్సూరెన్స్ కట్టుకుంటే కూడా చాలా మంది ఇన్సూరెన్స్ కట్టలేదు. ఇన్సూరెన్స్ కట్టుకుంటే సొంత డబ్బులు పెట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే చనిపోతే ఆ పైసలు దాకా 3 నెలలు 4 నెలలు ఉంటారు. అంతేనా? ఇలా మీరు ఏ పేరు లేకుండా 1 రూపాయి లేకుండా ఇలా రైతు చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తుంది. ఇంత గొప్ప పద్ధతి ఎవరు ఆలోచిస్తారు? ఏ ముఖ్యమంత్రి ఆలోచించి ఏ ప్రభుత్వం ఆలోచించి ఆలోచిస్తున్నారు? ఒకటి ఆలోచన ఆలోచించదు. 100 జరిగి ఒకటి జరగకపోవచ్చు. ఆ ఒకటి కూడా జరుగుతుంది. మన ముందర మనం మొత్తం మీద ప్రభుత్వ పరంగా చేసిన ఒక్కటి ఉంటే మాత్రమే చెప్పేవి చేసేట్టున్నా కూడా చేస్తున్నాం. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఒకటి మాట ఇవ్వడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తప్పకుండా ఇప్పటికే మన కాన్సీలో 3,000 కడుతున్నాం. చూస్తాం 10 ఏళ్ళు ఇవి తయారవుతున్నాయి. ఇక్కడ రగండి రోడ్డు మీద చూస్తాం 1,000 తయారవుతున్నాయి. అవి కాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టడానికి ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ తర్వాత సొంత స్థలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి దాంతో నిరుపేదలు అందరూ కూడా ఇల్లు వస్తారు. ఇంకొకటి ఉన్నాయి, అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం చెప్తాను. ఇలా మిషన్ భగీరథ నీళ్ళని మామూలు మాట కాదు. ఇవి గ్రామాలకు చూస్తున్న గతంలో మిషన్ భగీరథ లేకనే ముందు నీళ్ళ కూడా ఇబ్బంది ఎంత ఇబ్బంది పడుతుంది. పొద్దున్నే ఏ సర్పంచ్ నాకు ఫోన్ చేసినా సార్ కోరలేదు సార్ కోరలేదు సార్ కోరడిపోయింది సార్ అని ఒక్కొక్కరు 10 కోట్లు 20 కోట్లు ఒక్కొక్కరు చేస్తుంది. మీరు రాజాపూర్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే కాకుండా 2004 కథ भूमट तिंटे सैकिल बिंदर कड़ी बाउल राजापूर भूमि लेकिन गोड़ लेकिन पात वाटर लेकिन सबसे बोर उत्तर अगर पैप लाइन वाटर इच्छी आरोप अभी मिशी पैसे मिशी पैसे देश में आरोप అన్ని గ్రామాలలో విజయనగరం నియోజకవర్గం మన జనరల్ నియోజకవర్గం 400 హ్యాబిటేషన్స్ అంటే 400 గ్రామాలు ఇచ్చినట్టే కదా 400 గ్రామాల్లో ఒక 2-3 గ్రామాలకు కొంచెం హైట్ లోనే కాబట్టి అది ఎక్కడ అక్కడ కొంత సంపూర్ణ మైనస్ గా అక్కడ అయిపోతాయి అది డౌన్పేట్ మండలం 2-3 ఉన్నాయి మిగతా అన్ని గ్రామాలకు విజయనగరం నియోజకవర్గం అంటే కావట్లేదు కావట్లేదు అంటే ఇచ్చే సావుకి ఇచ్చే ప్రతిదానికి ఇచ్చిరు మరి ఎక్కడే మన జరిగారా ఎంప్లాయీస్ అంటారు మన దాని రాజాపూర్ వేలిస్తేనే ఏం చేయాలంటారు మనం దేశమంతా 29 రాష్ట్రాలనే మన ఒక దేశం మన రాష్ట్రంతో పాటు మన వాళ్ళ 5 లక్షల దూరం ఇచ్చావా లేదు దాని జవాబు లేదు చెప్పాలి ఎవరో చెప్పాలి మన జనతా కాదు పర్యాయం అద్దెస్తాం ఏసినా ఎవరే ఏమంటారు ఏమంటారు నుంచి కూడా మొదలుకొని చూడండి ఇలా పూర్తి తెలంగాణ సాధించుకోవడం అంటే మన కేసీఆర్ ని గలత కాదా అందరూ అందరూ ప్రయత్నం చేస్తాం అంటే అనవసర సీట్లు వేస్ట్ చేశారు ఇంకా 3 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది।